సంఘానికి
they come out of Shabbat and just not, they will bring the tea. They will bring the Shabbat and go by and get up and not go out of the world. ప్రభువైన యేసు క్రీస్తు వారు జయప్రవేశం చేసినటువంటి శుభములు మీకు కలుగుగాక. యువదే కాలం చదువుకున్నటువంటి వాకపట్నాన్ని ఆదరణ చేసుకుంటూ మరి ఒకసారి ఈ యొక్క లాక్డౌన్ విషయంలో దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి మంచి యువతను ప్రభావం మీకు చెల్లిస్తామన్నా. ఈ సమయంలో మనకి ఉన్నటువంటి నియమాలను బట్టి, మనకి ఉన్నటువంటి కట్టుబడిని బట్టి దేవుని సన్నిధానంలో మరి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతిస్తామన్నా. కానీ మనకి ఈ యొక్క నాయకులు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి నియమాన్ని మనం కూడా పాటించాల్సినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి కనుక మనము ఈ ఉదయకాలము ఆరాధనలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగడానికి దేవుడు మనం కృపించారు. కాబట్టి ఆ కృపలో మన ఉన్నటువంటి సమస్య విషయమై మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారమే ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ తక్కువ ఆదివారపు ఆరాధన మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుభ్రం చేయగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రవేశం చేస్తున్నట్లుగా మనం చూస్తామన్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి యెరూషలేము యొక్క ప్రదేశమునకు జయప్రవేశం చేస్తున్నటువంటి విధానం ఇక్కడ వాక్యము తెలియజేసినటువంటి విధానంలో మనం జాగ్రత్తగా పరిశుభ్రం చేయగలిగితే సామాన్యంగా క్రైస్తవ చరిత్రలో ఈ రోజు అనగా సంఘ చరిత్రలో ఈ రోజు బాగా అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించవచ్చు. ఎందుకు అన్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి చేసినటువంటి కార్యం ఈ రోజు మరుగునటువంటి మహా చరిత్రను సృష్టించినటువంటి రోజుగా కూడా మరి ఈ రోజు మరి అంటారు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అని నా మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే జగన్టి ప్రవక్త ద్వారా రాయబడినటువంటి తెలియజేయబడినటువంటి మాటలు 9వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేయబడినటువంటి మాటలు అనగా లేఖన నెరవేర్పు కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి జయ ప్రవేశం చేస్తున్నటువంటి విధానము అనగా లేఖన నెరవేర్పును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి జయ ప్రవేశం అనగా చరిత్రను మరి మనకి ఇచ్చినటువంటి గొప్ప మహా చరిత్రను సృష్టించినటువంటి రోజుగా ఈరోజు మనం చూసుకోవచ్చు. ఎందుకు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే ఆయన యెరూషలేములోనికి జయ ప్రవేశం చేశారు. యెరూషలేములోనికి జయ ప్రవేశం చేసినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అసలు ఈ పస్కా పండుగ ఆచరిస్తున్నటువంటి దినాల్లో ఈ పస్కా పండుగకి ఆర్థన శుక్రవారం యేసుక్రీస్తు వారు గతన్యకు వచ్చారని ఆ యొక్క వార్త యెరూషలేము నగరానికి కూడా మార్గాన్ని చూస్తా ఉన్నాం. ఆ 4 దినాల్లో మరి అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి రావడానికి గల కారణాన్ని మనం చూడగలిగితే అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము వస్తున్నారన్న సంగతి ఎప్పుడైతే జనసమూహం విన్నదో అవారందరూ కూడా కుంగుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడాలని ఆసక్తి కలిగినటువంటి వారిగా చూస్తా ఉన్నాం. ఎందుకు అనగా అప్పటికే సమాధి నుంచి లాజరును లేపి 4 రోజులైంది. అంటే మానవుడు మరణించిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధిలో నుంచి లేపడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం. అయితే అద్భుతమైనటువంటి కార్యం చేసినటువంటి వ్యక్తిని చూడాలని జనసమూహం చాలా ఆసక్తితో ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యెరూషలేములోనికి ప్రవేశించడానికి సిద్ధపడతా ఉన్నారో ఆ సమయంలో ఆయనను చూడటానికి జనసమూహము అక్కడ కూడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ప్రజలైనటువంటి వారు సామాన్య ప్రజలు అలాగనే అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎరిగినటువంటి వారు అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యం చేశారు. చేసినటువంటి వ్యక్తిని చూడాలని కొంతమంది అయితే శాస్త్రము ప్రధాన యాజకులు అలాగనే పరిచయం కూడా ఈ యొక్క సమయంలో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. వీరందరూ కూడా ఈ జనసమూహంలో ఉన్నారు. అక్కడ జనసమూహము ఎందుకు చూస్తా ఉన్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కోసం ఎందుకు చూస్తా ఉన్నారు అని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మహాకార్యం అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అద్భుతమైనటువంటి కార్యం అని యోచన చేయగలిగితే
మరణం నుంచి ఎవరిని లేకుండా దాసత్వం లేకుండా ఆ దాసత్వం లేకుండా కాబట్టి ఈ వ్యక్తి గొప్ప మాట అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎరిగి ఏం చేస్తా ఉన్నారు అంటే ముందుకు వస్తున్నట్లుగా ఆయన చూడటానికి ఆశ కలుపుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయనకు ఆయనకు చేయబడుతున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. ఆయనకు దావీదు కుమారుడా అని పిలుస్తూ కేకలు వేస్తూ అరుస్తూ ఆయనను స్వాగతిస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. తెచ్చినటువంటి గాడిద పిల్ల మీద బట్టలు వేశారు ప్రభు. ఎప్పుడైతే సాత్వికుడై ఆ గాడిద మీదకు ఎక్కాడో అప్పటి నుంచి బట్టలు కొంతమంది కొమ్మల నరుకుతూ ఆ దారి పడుతున్న ప్రకటి యెరూషలేములోనికి ప్రవేశించున్న సమయం వరకు కూడా స్వాగతిస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా అక్కడ ఒకటి యేసుక్రీస్తున్నారు ఆ యొక్క సమయంలో రాజుగా తన తాను ప్రత్యక్షంగా చూపుతున్నటువంటి విధానము ఎవరు కూడా గమనించలేదు. అక్కడ ఆయన ఆసక్తికరంగా చూసుకునేటువంటి వారు కొంతమంది అయితే కొంతమంది ఏమో ఈయనను లాసర్ను చెప్పాలని కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే చిరాకు పడతా ఉన్నారు. ఏంటి ట్యాంకులు వేస్తా ఉన్నారు మనంతా పాడుకునేటువంటి కీర్తన అంటారు కదా మీ బదులు ఎవరు పాడితే ఈ రాళ్ళు నా నామాన్ని వైపు పరుస్తాయనేటువంటి మాట ఒకటి ఏ సూచిస్తున్నారు. ఈ చదవబడినటువంటి వాటి పట్టణంలో వాడబడ్డాన్ని చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ప్రభుత్వం ఏ సూచిస్తున్నారు యూదుల రాజుగా బయలుదేరేటటువంటి సందర్భము ఈ మహమాదవారం. అందుకే సంఘ చరిత్రలో ప్రభుత్వం ఏ సూచిస్తున్నారు ఆ రోజు యెరూషలేములో జయ ప్రవేశం చేసినటువంటి విధానము ఈ రోజు కూడా మనం అక్కడాదివారముగా ప్రభుత్వం ఏ సూచిస్తున్నారు యెరూషలేములో జయ ప్రవేశం చేసినటువంటి దినముగా ఈ ఆదివారము మనము జరుపుకుంటా ఉన్నాం. ఇది ఏంటి అన్నట్టే మనకు పరిశుద్ధ వారంకు ముందు సూచన. పరిశుద్ధ వారము ఈ ఆదివారంతో మనకు ప్రారంభమవుతా ఉంది. రేపటి దినం నుంచి అన్ని కూడా పరిశుద్ధ వారంలో పరిశుద్ధ సోమవారం నుంచి మహాశుక్రవారం వరకు ప్రభుత్వం యేసుక్రీస్తు వారు తన ముప్పై నరసంవత్సరాలు పరిచయ కాలంలో ఆయన ప్రయాణం చేసినటువంటి విధానం ముందు కొనసాగుతూ ఇప్పుడు తను తాను మరణానికి సిద్ధపడుతున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. యెరూషలేము అనగా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం. ఆ ఇష్టమైనటువంటి ప్రదేశంలో ఆయనను పోగినటువంటి వారు ఆయనను చేపడుతున్నటువంటి వారు ఆయనను చంపాలని ఆశపడుతున్నటువంటి వారు ఎవరున్నప్పటికీ కూడా పొగినటువంటి ఏ సూచిస్తున్నారు వారందరిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు కొనసాగుతూ యెరూషలేము పట్టణాన్ని చూడగానే దుఃఖానికి లోనైనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సంఘం ఈ యొక్క మొదటి ఈ ఆదివారం అనగా ఈ పట్టణాదివారం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దయాత్వాన్ని ఈ రోజు ఆయన రాజుగా ప్రకటించుకున్నటువంటి విధానము మనం చూస్తా ఉన్నాం. ఆయన మామూలుగా సాధారణంగా ఇప్పటి వరకు కూడా ఆ 33 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా రాజుగా తను తాను ఎప్పుడూ ప్రత్యక్షపరచుకోలేదు. గొప్పగా తను తాను ఎప్పుడు ప్రత్యక్షపరచుకోలేదు. జన సమూహం ఎదుట ఎప్పుడూ మైపు పొందడానికి ఇష్టపడలేదు. కానీ ఈ ప్రత్యేక సమయంలో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి విధానం ఏంటి అనంటే దావీదు యూదుల రాజుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ జనుల మధ్య ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. తను తాను మైపుపరచుకుంటున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. తన ద్వారా దేవుని యొక్క నామాన్ని తండ్రి యొక్క నామాన్ని మైపుపరిచినటువంటి విధానం చూస్తా ఉన్నాం. ఈ మట్లా ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రజల గుంపు ద్వారా శిష్యులను ఆరాధన తీసుకోమని దాని కొరకు మరి ఆయన సిద్ధపరచుకున్నటువంటి మార్గములకు వెళ్ళడానికి పోయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆ సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క మార్గములో ఏంటి అనంటే యేసు ప్రభు వారు తన యొక్క ఔన్నత్యాన్ని నమ్మతను గొప్పతనము సాత్వికమును అధికారము పరిచర్యము మరియు తను తాను పరిచయం చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి విధానం చూస్తా ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 9వ స్థానం చూడగలిగితే అందులో 5వ స్థానాన్ని మనం చూస్తే ఇదిగో ఈ రాజు సాత్వికమై గాడిదను బాలను పశువు పిల్లయైన చిన్న గాడిదను ఈ అతను వచ్చినాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. అంటే ఇక్కడ లేఖనము నెరవేరు వరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేఖనాన్ని నెరవేర్చి యెరూషలేములో ఈ గాడిదలోకి జయప్రవేశం చేసినటువంటి
విధానం చూస్తా ఉన్నాం, ఆయన మరియమ్మ కుసినటువంటి విధానం చూస్తా ఉన్నాం, ఆయన మన పాపముల కొరకు పండుగకు సిద్ధపడుతున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. విశాఖ లేఖనం 50 పడటానికి ఆ లేఖనం మనం చూడగలిగితే, జకర్యా 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని మహిమ కాక ఈ సమయంలో ఆయన లేఖన నెరవేర్చే ప్రవక్త ద్వారా తెలియజేయబడుచున్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అక్కడ తెలియజేయబడినటువంటి మాట ఏంటంటే, నీ రాజు ఏమై వస్తున్నాడట, నీ యొద్దకు వచ్చుచున్నాడు. నా రాజు ఏమై ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు అంటే, నా దగ్గరికి వస్తా ఉన్నాడు. ఏ రీతిగా వస్తా ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా మనం చూడగలిగితే 9వ వచనంలోనే ఆయన నీతిపరుడు రాజుగా వచ్చుచున్నటువంటి విధానం. ఆయన ఏమై ఉన్నాడట, నీతికారుడు, నీతిపరుడు, నీతికి రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు నీ యొద్దకు నా యొద్దకు వస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. అందుకనే సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఈరోజు సంతోషించాల్సినటువంటి సమయము, ఆనందించాల్సినటువంటి సమయము, ఉల్లాసంగా ఉండాల్సినటువంటి సమయము. ఎందుకు అనినా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీతి రాజుగా మన యొద్దకు వస్తున్నారు. ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి నీతి రాజుగా వస్తున్నారు. ఇర్మియా భక్తుల ద్వారా పోగని తండ్రి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను చూడగలిగితే, ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు, కార్యం జరిగించును, భూమి మీద నిత్య న్యాయములను జరిగించును. ఏంటంటే అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించు. ఏమై ఉన్నాడన్నా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీతికి రాజుగా ఉన్నాడు. అంటే ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీతిగా నీతికి రాజుగా ఉంటూ మన యొద్దకు వస్తా ఉన్నాడు. ఎందుకు మన యొద్దకు వస్తా ఉన్నాడంటే, నీవు నేను కూడా ఆ నీతి క్రమంగా జీవించాలని, ఆ నీతి కలిగి జీవించాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ యెరూషలేము జయ ప్రవేశంలో మొట్టమొదటగా ఆయన చేసినటువంటి ప్రయాణంలో నీతికి రాజుగా ఆయన వస్తా ఉన్నాడు. నీ నా జీవితం సంతోషం ఉల్లసించడం కాదు, కానీ నీతి క్రమంగా జీవించగలిగేటువంటి నాణ్యతను పొందుకోవాలి. రెండవదిగా మనం చూడగలిగితే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోని చూస్తే, రక్షణ కలవాడు అనేటువంటి రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు వస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. నేను యెరూషలేముకి వస్తా ఉన్నారు, అలాగే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే రక్షణ ఇవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన యెరూషలేము మొత్తానికే కాదు, ఈరోజు నీకు నాకు కూడా రక్షణ ఇచ్చేటువంటి రాజుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకనే నీ రాజు నీతిపరుడు, రక్షణ కలవాడు అనేటువంటి మాట, రక్షణ కలిగినటువంటి రాజు, రక్షణ కలవాడు మన రాజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రక్షణ కలిగినటువంటి రాజుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి విధానం చూస్తా ఉన్నాం. అందుకనే మత్తయి వార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదు. యేసు అనేటువంటి పేరుకు ఏంటంటే రక్షకుడు అని అర్థం. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు పుట్టకముందుపే గర్భంలో కాల్చకముందుపే పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూత ద్వారా తగ్గినటువంటి దేవుడు తెలియజేయబడినటువంటి మాట, ఆయన కోరుకున్నటువంటి బిరుదు, ఆయన కోరుకున్నటువంటి యొక్క మాటను పేరు చూస్తే రక్షకుడు అర్థం ఇచ్చేటువంటి మాట. అయితే ఇక్కడ ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు ఆధునిక లేఖన నెరవేర్పులో రెండవది ఏంటి అనంటే, రక్షణ గల రాజుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం, నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, నీకు నాకు రక్షణ ఇస్తా ఉన్నాడు, రక్షణ కలుగు చేస్తా ఉన్నాడు. అందుకని అపొస్తలుల కార్యాలు అపొస్తలుల పౌలు కూడా తెలియజేస్తున్నటువంటి మాట 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలులకు బాగా పాపం
క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగా రక్షకుడుగాను హెచ్చించుచున్నాడు అనేటువంటి మాట తెలియజేయబడతాం. ఇశ్రాయేలీయులకు మార్గ మనసునకు పాప క్షమాపణకు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను దేవునిక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలీయులు ప్రజలు మార్పు చెందలేనటువంటి వారిగా ఉంటే వారి మార్పు కోసం వారి పాపాల నుంచి విడుదల పొందడం కోసము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అధిపతిగాను రక్షకుడుగాను హెచ్చించినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ప్రశాంతంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటిగా నీతిగల రాజుగా మనకు వస్తా ఉన్నాడు, రెండవదిగా మన యొక్క పాపం నుంచి విడుదల దయచేయడానికి రక్షకుడుగా రక్షణార్థమైనటువంటి రాజుగా పోగొనేటువంటి యేసు క్రీస్తు వారు వస్తున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. మరి మూడవదిగా మనం చూస్తే జకర్యా గ్రంథంలోనే 9వ అధ్యాయంలోనే మనం చూడగలిగితే దీనుడైన దీనుడు అనేటువంటి మాట చూస్తే దీనుడైనటువంటి రాజుగా పోగొనేటువంటి యేసు క్రీస్తు వారు మార్పు వస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. దీన మనసు గలిగినటువంటి రాజు ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు అంట, ఈ దగ్గరికి నా దగ్గరికి వస్తా ఉన్నాడు. మరి అక్కడ మనం చూడగలిగితే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు మనం చూడగలిగితే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాటలను మనం చూస్తాం. అక్కడ దీన మనసు గలిగినటువంటి వారు రాజుగా పోయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తాం. ప్రయాసపడి బాగా పోసుకున్న వారిని ఆయన ఎందుకు పిలుచున్న వారిని తన సాంఘికతను ఆయన బయలుపరుస్తున్నటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడవచ్చు. అలాగే మనం యోహాను సువార్తలో 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ పోయినటువంటి యేసుక్రీస్తు వారు తనకన్నా దీనమైనటువంటి స్థితిని తన తగ్గించుకుంటూ తన శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి విధానము మనం చూస్తా ఉన్నాం. ఇది ఏం తెలియజేయబడతా ఉంది అంటే తన దీనత్వము మనస్సు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు అనేటువంటి స్వభావం కూడా మనకు తెలియజేయబడతా ఉంది. విశాఖ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు నీతిగల రాజుగా రక్షకుడుగా రక్షణార్థమైనటువంటి రాజుగా అలాగే దీన మనసు కలిగినటువంటి రాజుగా మన యొక్కకు వస్తా ఉన్నాడు. అయితే నీకు నేను ఆయన వస్తా ఉన్నాడు, మరి చే ప్రవేశం చేస్తా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, మనం విడిపించడానికి సమీపంగా ఉన్నాడు, ఆయన గాడిని సిద్ధపరిచేందుకు సిద్ధపడి ముందుకు వస్తా ఉన్నాడు. అయితే నీకు నేను ఏ రీతి జీవితం కలిగి ఉండాలి, నీకు నేను ఎటువంటి స్థితిలోకి మారాలి, నీకు నేను ఎటువంటి స్థితిలో నిలబడాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు కదా ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో తెలియజే చూడగలిగితే క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసును మీరు కలిగిబడి అనేటువంటి మాట. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏం కలిగి ఉన్నారట, ఆయన ఏ రీతిగా వస్తా ఉన్నారట, నీతికి రాజుగా ఆయన వస్తా ఉన్నాడు, రక్షణార్థమైనటువంటి రక్షణార్థమైనటువంటి రాజుగా వస్తా ఉన్నాడు, మూడవదిగా దీన మనసు కలిగినటువంటి రాజుగా పోగినటువంటి యేసుక్రీస్తు వారు మన మధ్యకు వస్తా ఉన్నారు. అయితే అక్కడ మనకు తెలియజేయబడిచినటువంటి మాట పత్రికా పాటలో మనం చూస్తే యేసుక్రీస్తును కలిగిన ఈ మనసును మీరు కలిగినది. అంటే మనం ఏమై ఉండాలి, నీతికరంగా జీవించగలగాలి. రెండవది ఇతరులకు ఈ యొక్క సువార్తను నడిపించగలిగేటువంటి దేవుని యొక్క వాక్యములను నడిపించగలిగేటువంటి వారి పాపం నుంచి విడుదల పొందేటువంటి రక్షణాత్మక మాటను తెలియజేసేటువంటి వారిగా మన యొక్క జీవితం ఉండాలి. మూడవదిగా మనం చూడగలిగితే మనం మనం తగ్గించుకునేటువంటి మనసును మనం కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే పొగనివ్వండి, యేసుక్రీస్తు వారే తండ్రి యొక్క కుమారుడయ్యుడి కూడా ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నటువంటి విధానం చూస్తా ఉన్నాము. అందుకనే దీన మనసు కలిగి ఉండడే, అందుకనే ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండాలి. ఇంకా ఫిలిప్పీలకు వస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 5 నుంచి 11వ వచనాలు కూడా మనం చూడగలిగితే ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే మొదటగా పోయినటువంటి యేసు క్రీస్తు వారినటువంటి ఇంకో కొద్ది లక్షణాలను 3-4 లక్షణాలను కూడా మనం చూడవచ్చు. అయితే ఆ లక్షణాలను బట్టి మనం కూడా మన యొక్క జీవితాన్ని పరిశుభ్రం చేసుకొని ఆ లక్షణాలను మనం ముందుకు కొనసాగాలి. మొట్టమొదటి ఏంటంటే తగ్గింపు మనసు కలవాలని మన కోసం కాక ఇతరుల కొరకు
ఆలోచన చేసేటువంటి వారిగా తమ జీవితాన్ని వారు పొగనబడి యేసుక్రీస్తు వారు చేసింది ఏంటంటే తన కోసం ఆలోచన చేయలేదు కానీ ఇతర కోసము అన్నిల కోసము మన కోసము మన పాపాల కోసము ఆయన ఆలోచన చేశారు కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి విధానం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ప్రసంగ మొదటగా తగ్గించుకుని మనసు తగ్గింపు మనసు కలవాలని ఇతర కొరకు ఆలోచించేటువంటి మనసు కలవాలని ఉంటారు. మొదటగా రెండవది మనం చూడగలిగితే తగ్గింపు మనసు కలవాలని పరిచారం చేసేటువంటి వారికి మనం ఉండాలి. పొందనటువంటి యేసుక్రీస్తు వారి తగ్గింపు మనసు కలవాలి. ఏం చేశారట? పరిచారం చేశారు, తన శిష్యులకు పరిచారం చేశారు. పరిచారం చేసి ఏం చేశారు అంటే తనను తన యొక్క శరీరాన్ని మానవుని కొరకు ఏం చేశారు, ప్రాణము విడిచిపెట్టినంత రీతిగా తను పరిచారం చేసినటువంటి విధానం చూస్తాము. అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మూడవదిగా తగ్గింపు మనసు కలవాలని ప్రాణత్యాగం చేసేటువంటి వారిగా అంటే మన వరకు కాదు కానీ ఇతరుల కొరకు ప్రాణత్యాగం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ సమయంలో చాలా ఈ కరోనా వైరస్ చాలా ఇబ్బంది పెడతానంటే చాలా ప్రపంచ దేశాలు అంతటితో కూడా ఎక్కువ ఎంత మనం పట్టించి వారిని ఉద్దేశించినప్పటికీ కూడా ఈ ప్రత్యేక సమయంలో వారు బాగుండాలని ప్రార్థన చేస్తా ఉన్నాం, వాడు ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తాం, వాడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారి వల్ల మనకు బాధ బలహీనత కలుగుతుందా ఉండాలని వారి బాగు కోసం ప్రార్థన చేస్తున్నటువంటి విధానం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మనసును ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో ప్రసంగమా ఆయన రీతిలోని ప్రాణత్యాగం ఇతరులకు ప్రాణత్యాగం చేసేటువంటి వారిగా మన యొక్క జీవితాలు మార్చబడతా ఉంటాయి. నాలుగవ మనం చూడగలిగితే తగ్గింపు మనసు కలవాలని దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరు మహిమపరచాలట? దేవుణ్ణి మహిమపరచుకోలేటువంటి వారిగా. అందుకనే పౌలు అంటున్నాడు రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మనం చూస్తే ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాటమైన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. తండ్రి అయినటువంటి దేవుని మహిమాత్మమైన అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. తగ్గింపు మనసు కలవాలని ఎవరిని మనం మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. భగవనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇంటికెళ్ళి మనం చదవగలిగితే పిలుపులు కాసినటువంటి పదకొండు రెండవ అధ్యాయం పదకొండవ వచనం, యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం, ఇరవై రెండవ వచనం, అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు, మత్తయి సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం చూడగలిగితే ప్రతి సంఘం ఈ మాటల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రైనటువంటి దేవుని ఏ రీతిగా మహిమపరుస్తా ఉన్నారో, ఏ రీతిగా దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నారో మనం గమనించుకోగలం. మత్తయి సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తే మనుషులు ఈ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట ఈ వెలుగు ప్రకాశంగా ఈరోజు వెలుగు ప్రకాశించేటువంటి వారిగా అంటే మనం వెలుగు ప్రకాశించాలి అంటే మొదటగా దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. ఈ పక్వాది వారు ఆరాధన సంఘ చరిత్రలో అత్యధికమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర నమోదు చేసుకుంటే ఈ పట్నాది వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశం చేయటం ద్వారా చరిత్ర సృష్టిస్తే ఈ పట్నాది వారు ఆరాధనలో ఆయన నీతిపరుడైనటువంటి రాజుగా, రక్షణాత్మకమైనటువంటి రాజుగా, అలాగే దీనమనసు కలిగినటువంటి రాజుగా ఉంటూ తాను చేసినటువంటి తన కలిగినటువంటి మనసు మనము కలిగి ఆ సాత్వికమైనటువంటి దీనత్వమైనటువంటి మనసు కలిగి మనము కూడా జీవించగలిగితే ఆ యొక్క మనసులో మనము కూడా ముందుకు నడిపింపగలిగితే దేవుని యొక్క నామాన్ని ఎక్కడున్నా సరే మహిమపరచగలం, ఎక్కడున్నా మనం ఆయన నామాన్ని మహిమపరచగలిగితే ఆయన వెలుగును మనము ప్రకాశించేటువంటి వారిగా ఉంటాం. అటువంటి గొప్ప వాత్సల్యత పరశుదాత్మ మనకు అనుగ్రహించి ముందుకు నడిపించుగాక ఆమెన్. సమస్య జ్ఞాపకం దేవుని సమాధానం యేసుక్రీస్తు అన్న మీరు దేవుని తలంపులకు కావలేనుగాక ఆమెన్. Yeah.
మమ్మల్ని మీకులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, హృదయ కణాలను మాకు తోడైండి, మాకు సహాయం దయచేసి మీ నామాన్ని మేము తెచ్చుకుంటున్నామని అయ్యా గోపదేవ, పట్నా దేవసంహ చరిత్రలో ఘనముగా ఇచ్చారు పొందాలి. సంఘముగా తప్పి మీరు తెలిసి నాకు జయ ప్రవేశం చేయటం ద్వారా, మీరు మా ఎందుకు వచ్చిన ద్వారా దీన మనస్కరి తండ్రి రక్షణ రక్షణ ఇవ్వడానికి తండ్రి మా వచనానికి వచ్చింది. నీతికి రాజుగా మా వచ్చిన కోసం అయ్యా మీరు పెట్టినటువంటి మనసు మాకు దయచేసి మమ్మల్ని బలపరచు, వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి మీ మనసు కలిగి జీవించగలిగేటువంటి ధన్యత, వెలుగును ప్రకాశించేటువంటి ధన్యత మాకు దయచేసి అయ్యా దావీదు కుమారుడైన జయకు ప్రసన్న అంటూ తండ్రి నాకు సంఘంలో అయ్యా మిమ్మల్ని ఆహ్వానించినటువంటి విధానం పెట్టుకోవాలి పరిశుద్ధ వాగ్దానం ప్రతిష్ఠించగల తండ్రి అయా మహాశుభ్రవాదం అయా మీ చిత్తానుసారంగా తండ్రి అయా మీ ఆరాధనలో పలివరుస్తాం కానీ గడవగా తండ్రి నెల ఈ యొక్క పునరుద్ధరణకు పండుగను జరుపుకోవడానికి మీ యొక్క వాత్సల్యం అనుగ్రహించండి వల్ల అయా మరొకల ధ్యానాలు ఇరవై దినాలు గడప అయా ఇదొకరి దినాల్లో తండ్రి నెల వచ్చినటువంటి ఇబ్బంది వల్ల తండ్రి మా యొక్క ఆరాధనను మేము ముగించుకుండగా అయా దైతన్ని క్షమించుకుని వేడుకొచ్చిన ఆచారాన్ని వేడుకొచ్చి ఆధ్యాత్మిక వెలుగులో మమ్మల్ని దయచేసి సహాయం దయచేసి వేడుకొచ్చున్నాం
గొప్పది మా కోరికను గురించి సంస్థ మనకొచ్చి మార్గము తెరిచి యేసు నామంలో తన ప్రతి ఒక్క మోకాలకు మానసికంలో ముంగేపడి ప్రతి ఒక్క నాలుగు మీ నామాన్ని మైంపరిచి వాళ్ళతో నన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మీ కార్యము మెండుగా దయచేసి తన మీరు తగ్గిన మీ యొక్క కార్యము అయ్యా ఆనాడు ఎరుసలేములో తగ్గిన మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని మీ నామాన్ని మైంపరుచుకున్నారయ్యా అయ్యా మీ గొప్పతనాన్ని చాటారయ్యా ఆ రీతిగా తండ్రి అయ్యా మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ప్రత్యక్షతను తగ్గినది కరోనా వైరస్ నుంచి విడుదల దయచేసి అయ్యా చెందరి మీరు నిజమైనటువంటి దేవుడు అని తండ్రి నన్ను తెలియజేసి మీ కార్యము మీ రాకడము తీసుకొచ్చి వాటిపైన విజయం చేయమని అయ్యాలను విజయము మాకు దయచేసి మీరు పొందుకోమని యేసు ఉన్నతమైనటువంటి నామములో అడుచున్నా పరమ తండ్రి ఆమేన్. పనులు పొందుకున్న తండ్రి ఈ నామం పరిశుభ్రపరచుకుంట ఈ రాజ్యపరచుట నిజం పనులు నిర్వహించుకుంటుంది మాకు నామం దయచేసి మా ఇలా ప్రారంభం చేసుకోవాలని ప్రకారం శోధన రాజు శక్తి నిరంతరం ప్రభుని ఆశీర్వదించినది కాపాడుగా ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి ప్రభువుని తన సన్నిధి ప్రాంతింపజేసి నీకు సమాధానం కలిగించాక దయచేసి